ओ युव भारतं उदयించింది ओ वैज्ञानिक भारतं पुरोगमिस्तुन्न भारतं उदयించింది అన్నిటిని మించి కాలం విలువ తెలిసిన భారతం ఉదయించింది మన భారతదేశ భవిష్యత్తుకి కాలమే మూలం అదే అమూల్యం అదే ఆధారం అదే ప్రాణం ఈ యువ భారతం చట్ట విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించదని నా నమ్మకం ఈ విద్యా భారతం సక్రమమైన మార్గాన్ని అనుసరిస్తుందని అడ్డదారులు తొక్కదని నా విశ్వాసం చక్కని నాగరికతను సమాజ స్పృహను ఈ నవ భారతం నుంచి జనత ఆశిస్తోంది మన భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ అడుగుజాడలు ఎందరికో ఆదర్శం కావాలి మీ యువతరం సాధించింది సాధిస్తున్నది సాధించబోయేది మా అందరికీ గర్వకారణం ఎంతో గర్వకారణం మన దేశ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ప్రకాష్ కుమార్ I love you. చేసేస్తాం రగడ 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 తుందేస్తాం జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రాణీరా మరల మరల మరణం మింగేస్తాం పుగల పగల గరణం మా పిలుపేట మరుగం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం 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 జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రాణీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరళం మా పిలుపేట మరుకం ఆడేదే చిలిపి కీర్తనం సై అంటే సై ఆటలు మా వెనకే ఉంది ధరం మా శక్తే మాకు సాధనం ఢీ అంటే ఢీ ఆటలు నేడే రాణి కునేస్తాము రేపేలేదు నిన్నంటే నిండు సున్నరానే రాదు డేడేడు లోకాలతో నా మంచాటలు తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రాణీరా మరణ మరణ మరణం మింగేస్తాం భుగల భగల గరడం మా పిలుపేట మరుకం Thank you.
పడనీరా విరిగి ఆకాశం విడిపోని భూమి క్షణం మా పాట సాగేనులే నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే ఓ మాట ఒక్క బాణము మాది అంతం పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూశాక ఈనాడు తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భువన భగల గరళం మా పిరుపేట మరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం జగడ జగడ జగడం చేసేస్తాం జగడ జగడ జగడం దున్నేస్తాం ఎగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం బ్లడ్ తీసి యూరిక్ యాసిడ్ టెస్ట్ కి పొటాషియం టెస్ట్ కి పంపించండి.
డాక్టర్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నన్ను పెళ్లి చేసుకుంటారా? అయితేరన్నమాట మరి ఇంతకాలం నన్ను ఎందుకు ఉంచారు? కేవలం విరిగిపోయిన కాళ్ళు చేతులు బాగు చేయడానికి ఇన్ ఎక్స్రేలు, ఈ బోన్ మ్యారో టెస్టులు, ఈ పొటాషియం టెస్ట్లు, యూరిక్ యాసిడ్ టెస్ట్లు, అది ఇది ఇవన్నీ ఎందుకు? ఎలాగో పెళ్లి చేసుకోనన్నారు, మరి ఇంకా నన్ను ఎందుకు ఉంచారు? ఇవన్నీ ఏమిటి? ఎలా చెప్పాలో తెలియడం లేదు. సూటిగా చెప్పండి. యాక్సిడెంట్ లో తగిలిన గాయం గురించి నాకు బాధ లేదు, అది చాలా వరకు నయమైపోయింది. మరి అన్ని యాక్సిడెంట్ కేసులకి కొన్ని రొటీన్ టెస్టులు చేస్తాం, అలాగే నీకు చేశాం. స్ప్లీన్ చాలా ఎన్లార్జ్ అయింది, బ్లడ్ టెస్ట్ చేశాం, దాంట్లోనే మొదట మేము డిటెక్ట్ చేశాం. బోన్ మ్యారో టెస్ట్, యూరిక్ యాసిడ్ టెస్ట్, తర్వాత కాల్షియం టెస్ట్, పొటాషియం టెస్ట్ అన్నీ చేశాం. క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అని అప్పుడే కన్ఫర్మ్ అయింది. క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అంటే ఏంటి? క్యాన్సర్ ఇన్ బోన్ మ్యారో, లింఫ్ నోడ్స్ అండ్ స్ప్లీన్. నువ్వు ఇన్నాళ్ళు బ్రతుకుండడమే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? అడ్వాన్స్డ్. ఇంకా ఎన్ని రోజులు నీ శరీరం తట్టుకుంటుందో నేను చెప్పలేను. చెప్పే వచ్చావా? చావడానికి పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు. అమ్మా ఆకలేస్తుంది. అమ్మా ఏమైంది బాబు, ఒంట్లో బాగలేదా? డాక్టర్ని పిలవనా? నిద్ర పట్టలేదు. కాఫీ తాగుతారా? మీకు ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలనిపించిందా? నాకు అనిపిస్తుంది ఉన్నట్టుండి ఒక అమ్మాయి వచ్చి నువ్వు 4 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్తే తట్టుకోలేకపోయాను తెలుసా?
అది అమ్మని చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది నాకు అర్థమైంది ఎక్కడికి వెళ్ళాలని ఒంటరిగా ఎక్కడికైనా నన్ను దాటి వెళ్ళమని చెప్పండి చూద్దాం ప్రభా అడ్డులే నన్ను తన వెంట తీసుకెళ్ళమని చెప్పండి లేదా తనని వెళ్ళొద్దని చెప్పండి ప్రభా ప్లీజ్ ఎలాగండి వాణ్ణి పరిస్థితిలో ఒంటరిగా పంపించి నేను ఇక్కడ ఎలా ఉండగలను అందుకే అక్కడ కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తానని ప్రామిస్ చేశాడు కదా అయినా వాడెలా ఉన్నాడు ఏంటో తెలియక నేను ప్రాణాలు తెల ఉండగలను నేను ఉండలేను బాబును పంపలేనండి ప్రభా అమ్మా నన్ను చూడు నీకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడు చావబోతున్నాడు నీ బాధ నాకు అర్థమైంది కానీ నా బాధను కూడా కొంచెం అర్థం చేసుకో అమ్మా నేను ఇక్కడే ఉంటే రోజు రోజు చేస్తానమ్మా నా వల్ల మీరు పడే బాధను చూస్తూ కుళ్ళి కుళ్ళి చేస్తానమ్మా నాకు అలా చావడం ఇష్టం లేదు ప్రశాంతంగా చావాలని కోరుకుంటున్నాను అది తప్ప అయితే పంపించమ్మా ధైర్యంగా పంపించు ంత
కావాలిలే ఒళ్ళంత కుళ్ళింత రావాలిలే మెల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత కుళ్ళింత రావాలిలే పురుగులు పరుగులు ఉడుకు వయసు దొడుకు తనము నిలవదు పొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెత్తిందిలే ఎండల్లో వెన్నెల్లు తెత్తిందిలే కొండమ్మ కోనమ్మ మెత్తిందిలే ఎండల్లో వెన్నెల్లు తెత్తిందిలే గీతాంజలి లే ఆకలేస్తుంది నాన్న అప్పుడు ముందుగానే రావాల్సింది ఈ రోజుకి మాత్రం तल्ली लेनी दानी नाना आकल तो पड़ कुंटे पिच पिच कल्लानी वस्ता है पिल्लू वक डॉक्टरे इला चन्न पिलन पोई अन्नं तेनो दनी चप्पता वक पोटा तेनक पोते येंका चाला आकल का उन्दी नाना तेनक पोते चच्च पोता परवाले దొంగతనంగా తీసుకొచ్చానుగా అందుకే Thank you.
లక్ష్మిక బావునారా మీ ఆయన ఎక్కడ సరిగ్గా ఉంటున్నాడా ఏంటి ఏం మాట్లాడరే ఏమైంది అమ్మ ఫోన్ చేసిందా ఏమని చెప్పింది మీరు వస్తున్నారని చెప్పారు ఇంకా ఏమని చెప్పింది ఇంకా ఏం చెప్పింది బాబు ఏమిటి బాబు ఇది లక్ష్మక్క ఆపండి ఆపండి ఇదిగో చూడండి ఈ ఏడుపులు పెడబబ్బులు వినలేక ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన అవే వింటే నేను భరించలేను అర్థమైందా నాకు మాట ఇవ్వండి ఈ విషయం ఎక్కడా చెప్పనని నాకు మాట ఇవ్వండి మాట నాన్నమ్మ వెనక్కి చూడకు మన వెనకాలే ఒక నేడలా వస్తున్నాడు నన్ను ఫాలో చేస్తున్నాడో నిన్ను ఫాలో చేస్తున్నాడో తెలియదు ఎవరు ఆ లావుగా ఉన్నాడే గుమ్మడికాయలాగా వాడేనా నువ్వు అరవకుంటా పద ఇప్పుడు రోడ్డు దాటి ఎదురుకొట్టుకు వెళ్తాడు చూస్తుండు ఆ అవునవును వెళ్తున్నాడు వెళ్తున్నాడు జేబులోంచి దువ్విని తీసి దువ్వుకుంటాడు చూడు ఆ దువ్వుకుంటున్నాడు ఆ కొట్లో ఏదో కొంటున్నట్లు నటిస్తూ మనకి సైట్ కొడతాడు చూడు కొట్టాడా ఆ దొంగ చూపులు చూస్తున్నాడే మనం గాని వాడి కళ్ళలోకి చూస్తే ఈయన పళ్ళికిలిస్తాడు చూడు పారంబోక వెధవ ఇది పట్టుకోనానమ్మా నేను వెళ్ళి రెండు జాడించేసి వస్తాను ఏయ్ ఆగు నేను నీకు నచ్చానా నేను నీకు నచ్చానా ఎస్ ఆర్ నో ఎస్ నో 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 మనిద్దరం ఎక్కడికైనా లేచిపోదామా మనిద్దరం లేచిపోదామా ఈరోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాలకు రా నేను అక్కడే ఉంటాను సరిగ్గా 7 గంటలకు రా నాన్నమ్మ చెడ మడ తిట్టేశాను ఇలాంటివే నాతో పెట్టుకోకు మా నాన్నమ్మకు గాని తెలిసిందో ఉప్పు పాత్ర పెట్టి ఊరేస్తుందని చెప్పేశాను నువ్వేం కంగారు పడకు Yeah.
கடவே சாயிரா மூகவை போக்கு வேளா சாலேட்டி பூலாராகானது பூசேட்டி பூலாகந்தானது மன்சு தாக்கி கோயிலா மௌனமைன வேளலா ஆமணி பாடவே சாயிரா ஆமணி பாடவே சாயிரா చెలే మరీచిక పదాల నాయద వరాల సంపద తరాల నా కథ క్షణాల దే కదా గతించి పోవు గాధనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ ಸಾಲೇಟಿ ಪೂಲ ರಾಗಾನಸು నాన్నమ్మా, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరినన్నా ప్రేమించావా? ఏమిటే, నీకేమన్నా పిచ్చా? ప్రేమించావా? గట్టిగా రాగే, పరువు పోతుంది. కాదు, ప్రేమించి ఏదైనా అయిందనుకో, దేవదాసులు అయిపోతారా? నోరు మూసుకో. లేదు నాన్నమ్మా, నిన్న ఒక అతన్ని చూశాను, ప్రేమలో ఫట్ అనుకుంటాను. పాపం, గడ్డం పెంచుకుని నీలాగా శాలువా కప్పుకుని చుక్కల్లెక్క పెట్టుకుంటూ పాడుకుంటున్నాడు. నువ్వెప్పుడైనా అలా పాడావా? ఓవే, నిజంగానే పాడాడు నాన్నమ్మా.
నమ్మవా నేను ఆ పాట పాడి చూపించనా ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాల ఆ అమ్మాయి పేరేమిటి గీతాంజలి డాక్టర్ శర్మ గారు అమ్మాయి అనమా దేవదాస్ ఎవరు అదే గట్టు సాలువ చుక్కలు వస్తున్నాడు గీత నాన్నమ్మ దగ్గర నుంచి మంచి డోస్ ఏ ఎందుకని ఆ దేవదాస్ లేడు వాడిలా పాడి చూపిస్తుంటే ఎదురుగా కనిపించాడు నేరుగా వచ్చి టక్కున బుగ్గను ముద్దెట్టేసిపోయాడు నిజంగా నే పాడండాల్సిందే నాన్నమ్మ ముందు ముద్దెట్టుకున్నాడు అంతే ఈ ముసలామ మొదలెట్టింది చూడు వాడెవడు నీకెలా తెలుసు ఎప్పటి నుంచి పరిచయం అది ముద్దు పెట్టుకునేదాకా వచ్చిందన్నమాట అంటూ చెడ మడ తిట్టేసింది ప్రాణం తీసేసింది అంతా దేవదాస్ వల్లే మళ్ళీ కనిపించనే చూడు చూడు ఇప్పుడు చూడు తమాషా ఊరికే నేను నీకు నచ్చానా మన ఇద్దరు ఈ ఊరు వదిలి లేచిపోదామా ప్లీజ్ చూడు ఈరోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాల నీకోసమే ఎదురు చూస్తుంటాను నా కోరిక కాదనుకు
తుమ్మా
క్రీడల్లో చంద్రవంక కోణల్లోన సందే బుద్ధు చీకట్లో అతను ఏం అడిగాడు తెలుసా? మన ఇద్దరు ఊరు విడిచి లేచిపోదామా అని అడిగాడు. ఏమిటి మనం, ఏమిటి మన గౌరవం, ఏమిటి నీ మనవరాల దగ్గరకు వచ్చి అంత మాట అడగొచ్చా? నిజంగా అడిగాడా? నీ మీద ఉంటున్నానమ్మా. అలాగా వాణ్ణి ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏమిటయ్యా, చూస్తే చదువుకున్న వాడిలాగా ఉన్నావు, కలవారి అబ్బాయిలాగున్నావు, నువ్వు ఇలా ప్రవర్తించొచ్చా? ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలి? నా మనవరాల్ని ఎక్కడికైనా లేచిపోదాం రమ్మన్నాడేట. నా మనవరాలంటే ఏమనుకుంటున్నావు అసలు? మేలిమి బంగారం, దాంతో ఇటువంటివేం పెట్టుకోకు. అది కాదండి, మీరు బాగుందా? చూడటానికి పెద్దంటి కుర్రాళ్ళ ఉన్నావు, నువ్వు ఇట్లాంటి పనులు చెయ్యొచ్చా? నేను చెప్పేది మీరు, నువ్వు చెప్పేది నేనేమిటి వినేది? నేను చెప్పేది నువ్వు విను. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నీ అంతు తేలుస్తాను. జరగండి. పొగరుబోతు జులాయి వెధవ ఓకిరి రాస్కెల్ నాశనమైపోతాడు. యువకుడు నా మట్టుకు నేను తిడుతూ ఉంటే నువ్వు ఎవరు ఏమిటి అని అడగవే? ఎవరు ఏమిటి? ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఈత దగ్గరికి వచ్చి ఎక్కడికైనా లేచిపోదామా అని అడిగట. అలాగా? అలాగా అంటే ఏమిటర్థం? చూడమ్మా, దీన్ని ఎవ్వరు ఎక్కడికి లేవ తీసుకెళ్లేరు. అయినా దీంతో ఎవడు పడగలడు చెప్పు. ఇదే ఏదో కట్టుకథలు ఉంటుంది. అసలు నేనేమనుకుంటున్నా, ఈత నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. ఆడు. ఊరు విడిచి లేచిపోదాం అన్నాగా.
ఇంకా ఇంటికి రాలేదు బయట ఒకటే మంచు చలి భయంగా ఉంది దాదా ఎవరైనా అమ్మ ఇటు వచ్చిందా కళ్ళు వణుకుపోతూ వచ్చింది ఆపిల్ల ఈ రాత్రి గడుస్తుందో లేదో నమ్మకం లేదు లోపల ఉంది మంచులో వదిలిపెట్టి వచ్చేసేవే నీకు మనసు అనేది ఉందా నా మాట వినండి ఏదో తెలిసి తెలియక నీ గురించి నాతో తప్పుగా చెప్పింది నేను నిజమేమిటో తెలుసుకోకుండా నిన్ను కేకలేశాను అందుకని ఇంత పని చేస్తావా అయిపోయింది ఏదైనా జరగరానిది జరిగితే నువ్వు ప్రాణం పోస్తావా పాపం అసలే అది అల్పాయుష్ది రేపో నేడో అని ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని బతుకుతుంది తనుగా చచ్చేలోగా నువ్వే దాన్ని చంపేసేలా ఉన్నావే ఏమిటి మీరనేది ఏదో ప్రాణాలు తీసే రోగం వాళ్ళ నాన్న డాక్టర్ అయ్యుండి కూడా ఈ రోగానికి అంత చిక్కలేదు మీరు చెప్పేది నిజమేనా అనుక్షణం కృషించిపోతుందయ్యా పిల్ల
కావాలంటే ఎవరినైనా అడుగు చూడు. బయటికేనయ్యా ఈ చిరునవ్వులో చిందులాటలోనూ లోపల దాన్ని తీసుకెళ్ళి ఇంత పని చేసేవే. దానికి ఏదన్నా జరిగితే మేమంతా ఏం కావాలి? ఇది నిజమేనా? నిజమా? నిజమే. డాక్టర్ గీతాంజలికి ఏమిటి డాక్టర్? ఓ పేషెంట్ ప్రాబ్లంని ఇతరుల దగ్గర డిస్కస్ చేయటం సబబ్ కాదు. నేను గీత నాన్నగారిని అడుగుతున్నాను. గీతకి ఏమిటి? కంజెనిటల్ హార్ట్ డిసీజ్. మెడికల్ టర్మ్స్లో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటారు. దానివల్ల ప్రాణానికి అపాయమా? ఒక్కోసారి. గీతకు? ఇప్పుడేమీ చేయటానికి వీల్లేదా? వేరే ఊరు ఎక్కడికైనా తీసుకువెళ్ళి చేయటానికి వీలుంటే చేసుండేవాడే కదా. ఐదో ఏటే డిటెక్ట్ చేశాం. అప్పుడు ఢిల్లీకి తీసుకెళ్ళి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫ్రంట్ ఆపరేషన్ చేయించాం. ఈ మధ్యనే కొంతకాలం క్రితం టోటల్ కరెక్షన్ ఆపరేషన్ కూడా చేయించాం. కానీ దానిలో హార్ట్ బ్లాక్ డెవలప్ అయింది. గీత ఇంతకాలం మా మధ్య ఉండటం కేవలం మా అదృష్టం. ఈ అదృష్టం ఇంకెన్నాళ్ళుంటుందో తెలీదు. కూర్చోండి. చపాతీ చేసి పెడతావా? నీకు కంజెనిటల్ హార్ట్ అంటే ఏంటో తెలుసా? హార్ట్ లో మైట్రల్ వాల్, అయోటిక్ వాల్ డిఫెక్టివ్, పల్మనరీ స్టెనోసిస్, సెప్టమ్ లో హోల్. ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ కలిసిపోతాయి. బ్లడ్ ని సరిగా పంప్ చేయలేక ముందు హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. అలా అయితే కొద్ది రోజులు అంతే. ఇది తెలిసి ఇలా ఉండగలిగావా? ఎలా చూడు, నువ్వు చచ్చిపోతావు, ఈ చిత్ర చచ్చిపోతుంది, ఆ శారదుందే అది చచ్చిపోతుంది, పళ్ళికిలిస్తుందే చంటిది ఇది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను రెండు రోజులు ముందుగా చచ్చిపోతాను అంతే. నాకు రేపు గురించి బెంగలేదు, ఈరోజే నాకు ముఖ్యం. నేను ఇలాగే ఉంటాను, నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో. Thank you.
అక్కడి నుంచి చూస్తున్నాను. నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు. ఏంటి ఏంటి విషయం? సైట్ కొడుతున్నావా? ఇదిగో చూడు, ఇదంతా నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలనుకుంటే తక్కని చెప్పి వెళ్ళిపో. మనిద్దరం ఊరు వదిలి లేచిపోదామా? ఆటలాడుతున్నావా? రేపు 5 o'clock. ఏంటి? ఓల్డ్ బ్రిడ్జ్. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా వల్ల కాదు. 5 o'clock. కుదరదు. 5 ఇంటికి నేను రాను. బై బై. రాను. ఎవరో టైం చూడకూడదని చాలా కష్టపడుతున్నారట. వాళ్ళకి మాత్రమే చెప్తాను, టైం 4 అయింది. ఏ 4 గంటలకు? ఏమిటి, 6 గంటలు కదా సినిమా? నేను సినిమాకి రావట్లేదు. ఏ ఏ? ఎందుకంటే ఎవరికో ఎక్కడికో వెళ్ళాలని ఆశట కదా. ఏ నోరు మీవే ముద్దు. అది మగాళ్ళందరికీ ధైర్యం వచ్చిందే అనుకున్నాను. నా దగ్గరికి వచ్చి ఊరదులు లేచిపోదామా అని అడుగుతాడా? భయపడ్డావా? నే వెళ్తున్నా. ఇప్పుడేమో అరగంట నుంచి కుయ్యో మరో అని అరుస్తున్నావు. నచ్చానా? అంత నచ్చానా? ఏది ఎంత నచ్చానో చూపించు. మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. బుద్ధిగా నేను నచ్చాను. ఒప్పుకో. ఒప్పుకోనంటే? దేవుణ్ణి వేడుకుంటా? వేడుకు. దేవుడా! ఏ ఏం నువ్వు ఏం చేస్తున్నావు? వేడుకుంటున్నాను. నువ్వు నోరు మూసుకో. వీల్లేదు. దేవుడా! అందరూ చూస్తున్నారు. చూడండి. యో ప్లీజ్. నచ్చానని చెప్పు. చెప్పను. దేవుడా, ఇదేమైనా న్యాయమా? తల్లి ఇలా చేయొచ్చా? ప్లీజ్. మనసుతో చేయి కలిపి ప్రేమ లేదని చెప్పచ్చా? బతిమాలుకుంటున్నాను. అయితే నచ్చానని చెప్పు. దేవుడా! సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా? చెప్పను. దేవుడా! ఐ లవ్ యూ.
దేవుడా చాలా థాంక్స్ నానమ్మా నేను నిన్నొకటి అడిగేదా ఐ లవ్ యు అంటే ఏంటి నానా సరేన వాళ్ళనే అడిగావు చెప్పు నానమ్మా చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాలి నోరు మూసుకో చెప్పు నానమ్మా ఐ లవ్ అంటే ఏంటి చెప్పు నానమ్మా పాప అడుగుతంది కదా ఏయ్ ఎవరు నీకు వెన్ని నేర్పుతున్నారు నానమ్మా నానమ్మా ప్లీజ్ నానమ్మా ఐ లవ్ అంటే ఏంటి నానమ్మా చెప్పు కళా వదలకు నానమ్మకి అంత తెలుసు వెళ్ళి స్నానం చేయి లేదు ఓ అమ్మాయి ఓ అబ్బాయితో ఐ లవ్ అంటే తప్ప ఏంటి వదలకు వదలకు తిరిగి చూడకు వెనకాల నాన్నం ఉంది ఎక్కడ చూసి నాలుగు రోజులు అవుతుంది రవకు నన్ను నీతో చూసిందో చంపేస్తుంది అలాగా నానమ్మా యూ ఇప్పటికే నీ వల్ల నేను చాలా ఇరుక్కున్నాను నీతో ఒంటరిగా మాట్లాడాలి ఏంటి నానమ్మకు తెలియకుండానా అవును 5 నిమిషాల్లో మార్కెట్ కిందకి రా నేను అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను మీరు గీత నానమ్మ కదా అవును మరి గీత ఎందుకు ఇలా చెప్తుంది యావని నానమ్మకు తెలియకుండా కలుసుకోమంది ఏంటది ఇదంతా వద్దు నానమ్మకు తెలియకుండా వద్దు అన్నాను అయినా 5 నిమిషాలు మార్కెట్ కింద కలుసుకోమంది నిజంగానా నానమ్మ ఈ కాలపు ఆడపిల్లని అదుపులో పెట్టాలి ఏది ఎక్కడ ఉంది అది కింద ఉంది కావాలంటే నాతో రండి చూపిస్తాను నానమ్మకు తెలియకుండా కలుసుకుందానా ఏ అయ్యో అర్థం చేసుకోకుండా లబో దిబోమంటూ అరుస్తుంది చి పాపం మంచి ఆవిడ ఆవిడ ముసల్ది ప్రాణం తీస్తుంది ఆవిడతోనే పడే పాటలు నిజంగానా ముసల్దైంది కదా కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చుగా అది వదిలేసి ఉన్నవి లేనివి అన్ని నాన్నగారితో చెప్పిన ప్రాణం తీస్తుంది ఇవన్నీ నానమ్మ వింటే ఏమనుకుంటుంది వింటే విన్ని నా డాక్టర్ మీకు ఫోన్ ఇప్పుడే వస్తానమ్మా హాయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి యూ నాన్నగారు వచ్చేస్తారు వెళ్ళిపో అవును మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం ఏంటి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం యూ నాన్నగారు వస్తారు వెళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు వెళ్తాను చెప్పును అయితే నేను వెళ్ళను పంపండి ముందుగానే నీ వల్ల నాన్నమ్మ దగ్గర నేను దొరికిపోయాను ఇప్పుడు నాన్నగారు కూడా తెలిస్తే అంతే మరి చేసుకుంటాను చెప్పు ప్లీజ్ వచ్చేసారు వెళ్ళు కానీ దగ్గరగా వచ్చేస్తున్నారు వెళ్ళు పెళ్లి చేసుకుంటాను చెప్పు చేసుకోను అయితే నేను వెళ్ళను తలుపు దాకా వచ్చేసారు చేసుకుంటాను చెప్పు తలుపు తీస్తున్నారు సరే చేసుకుంటాను వెళ్ళు బై బై ఏ శారద తినే ముందు నీళ్ళు తాకూడదు నేను తీసుకుంటా నేను తీసుకుంటా హలో గీత ఉందా గీతకా నీకే ఫోన్ ఎవరో ఏమిటో అడుగు ఏం లేదు పెళ్లి చేసుకుందాం అని చెప్పింది ఎప్పుడు ఎలా అని అడగాలి కొంచెం అడిగి చెప్తావా ఎవరినో పెళ్లి చేసుకుంటాను అన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు నాన్నకి నాన్నమ్మకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని
ఏమనుకుంటున్నావ్ నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నాన్న గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా చర్చ్ లోపలేమో అందరి ముందు లబ్బో దిబ్బం అంటూ అరిచావు మార్కెట్ లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు ఆ తర్వాత క్లినిక్ లోకి వచ్చి లేనిపోని గొడవ అంతా చేసావు ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు ఏంటి నేనేమన్నా వెరిదాన్ అనుకుంటున్నావా నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాను అనుకుంటున్నావా చొక్క పుచ్చుకుని నీ సంగతి ఏంటో తేల్చుకోవడానికి వచ్చాను ఏమంటావ్ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు लोकम तो च
మామూలుగా వచ్చేదే కానీ ఎందుకో ఈరోజు నీతోనే ఉండాలనుంది నా కోసం ఓపెన్ చేస్తావా నన్ను నీ ఒడిలో పడుకొనిస్తావా నచ్చానా చాలా రేపు నేను చచ్చిపోతే రేపు గురించి నాకు బెంగలేదు ఈ రోజే నాకు ముఖ్యం ఓ అమ్మాయి నాతో చెప్పింది ఏ నన్ను కౌగిలించుకో గట్టిగా గీతం చూడాలంటే తలుపు తట్టి నేరుగా రావచ్చు గుడ్ నైట్ డాక్టర్ గీత కొంతకాలంగా సంతోషంగా ఉంది ఎందువల్ల ఇంతవరకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతోంది నీకు గీత పరిస్థితి తెలుసు కదా తెలుసు తెలిసి నీకు నచ్చిందా అవును గీతకు నీ పరిస్థితి తెలుసా తెలీదు ఆమెకు తెలియకూడదని అనుకుంటున్నాను నేను తనతో చెప్తే మీరు డాక్టర్ ఓ పేషెంట్ పరిస్థితి గురించి ఇతరులకు చెప్పరని నా నమ్మకం నేను గీతని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా ఎవర్రాది అర్ధరాత్రప్పుడు గీత ఇంకా నిద్రపోలేదా నిద్ర పట్టడం లేదు నాన్న ఏరా పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి చచ్చిపోయినట్టుగా కళ్ళు వస్తున్నాయి నన్నా
భయపడ్డావా? చచ్చిపోతానేమోనని భయపడ్డావా? ఏ భయపడ్డావు, ఒప్పుకో ఒప్పుకో. నిన్ను రక్షనందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి ఎందుకు చావాలి? పుట్టాక చచ్చే తీరాలా? నాకు చావద్దు, ఎన్నితోనే ఉండాలి. నీతోనే ఉంటే నాకేమీ కాదు కదూ. కౌగిలించుకునుంటే చావు కూడా నన్ను నీ దగ్గర నుంచి వేరు చేయలేదు కదూ. నువ్వు నన్ను నీతోనే ఉండనిస్తావు కదూ, నువ్వు నన్ను కాపాడతావు కదూ, నువ్వు నన్ను చావనివ్వవు కదూ, నువ్వు నన్ను చావనివ్వవు కదూ. బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు, రాజశాసన
శోభకి పేదవాడి ప్రేమకి సాబు పల్లకి నిధి కన్నా ఎదునిన్న గెలిపించు ప్రేమని కథ కాదు బ్రతుకంటే బలి కాని ప్రేమనే ఏంటో తెలియక ప్రాణంతో ఉండలేకపోయాను. నేను ఇక్కడ ఒంటరిగా ఉండనిస్తాను, ఏ ఇబ్బంది పెట్టనని ప్రమాణం చేశాను. అయినా ఉండలేకపోయాను. నువ్వు కోప్పుడు తిట్టు ఏమైనా చెయ్యి, కానీ నేను ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను రా. నిన్ను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రకాష్ వదలరా. హలో. ఏమిటి, పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఫోనే లేదు, ఒళ్ళెలా ఉంది? నీకే ఫోన్. నాకా? ఊరికే ప్రేమిస్తే మాత్రం సరిపోతుందా? మిగతా విషయాలన్నీ ఎవరు చూస్తారు? హలో, ఏ నంబర్ కావాలి మీకు? నీ నంబరే. గొంతు మార్చి మాట్లాడితే నేను మోసపోతాను అనుకున్నావా? మర్యాదగా వెంటనే వచ్చి నన్ను గట్టిగా కౌగులించుకో. ఎవరు కావాలి మీకు? ఏ, ఊరికే ఆడగొంతుతో మాట్లాడుకో. నేను కష్టపడి మా నాన్నమ్మను బజారుకు పంపించాను తెలుసా? మాట్లాడకుండా వెంటనే వచ్చి నన్ను ముద్దెట్టుకో. మీరు తప్పుగా ఎవరితోనో. నోరు మూసుకో, వచ్చి ముద్దెట్టుకో. మీరు ప్రకాష్ ముద్దు ముద్దు. నేను ప్రకాష్ అమ్మను మాట్లాడుతున్నాను. నాన్నగారు క్లినిక్ లో ఉన్నారు. నేను నిన్ను చూడాలి. నన్న? నిన్న ఫోన్లో వెంటనే వచ్చి ముద్దెమున్నావుగా. నేనే. ప్రకాష్ అమ్మగారా, లోపలికి రండి. ఎలా, లోపలికి తీసుకెళ్ళు, ఇప్పుడే వచ్చేస్తానండి. మీరు ప్రకాష్ అమ్మగారా? నాకు ప్రకాష్ అంటే చాలా ఇష్టం. కాఫీ తాగుతారా? వద్దమ్మా, నేను బాగా కలుపుతాను. నాన్నగారికి రోజే నేనే కలుపుతాను. మీరని తెలియక నిన్న ఫోన్లో ఏదేదో వాగాను, సారీ. చాలా రోజుల తర్వాత ప్రకాష్ నవ్వుతూ ఉండటం నిన్ననే చూశాను. మళ్ళీ ఇదివరకటి మా ప్రకాష్ చూస్తున్నట్లు అనిపించింది. ప్రకాష్ నీకు నచ్చాడా?
వాడి పరిస్థితి తెలిసి నువ్వు వాడితో ఎలా ఇంత చనువుగా ఉండగలుగుతున్నావు ఏ ఆయనకి ఏంటి వాడి బాధను మర్చిపోయి నేనే మామూలుగా ఉండలేకపోతున్నాను ఏంట బాధ నువ్వు డాక్టర్ కూతురివి అందుకే వాడి బాధ గురించి నీకు లెక్కలేదు प्रकाश की बाध ई रोज पोदन मी नानगानी कलिसानु ट्रीटमेंट की रेस्पॉन्ड अय्याडु कानी फाइनल स्टेज नी कन्फर्म चेसारु प्रकाश एंतो कालं बतकडनी तेलुसु कूडा वाडितो इंत प्रेमगा नुव्वु एला उंडगलुगुतुन्नावु वाडिनि तिरिगि इंत संतोषंगा नुव्वु एला मार्चगलियावु ఈ ఊరికి బయలుదేరే ముందు చాలా భయపడుతూ వచ్చాను కానీ ఈ రోజు కొంచెం ప్రశాంతంగా వెళ్తున్నాను प्रकाश के गीता I'm sorry ना परिस्थित कंटे अध्वानमा नाना वेलोस्तान जागृत बाबू अम्मो जागृत स्टेशन मास्टर चच्चिपोताडु आ पोर्टर चच्चिपोताडु ई पिल्लवाडु चच्चिपोताडु नेनु चच्चिपोतानु अंते नुव्वेगा चेप्पावु वाळ्ळु वेरे नुव्वु वेरे एला वेरे एला चीती प्लीज నన్ను వదిలే నాకు అక్కర్లేదు ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు జీవితం అనేది వద్దు ఇంకెప్పుడు వద్దు మన ఇద్దరం కలుసుకోవద్దు వద్దు ఎందుకంటే నేను భరించలేను ఎందుకంటే రేపు నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో నాకు తెలియక నాను నేను మధుర పడుతూ ఉండలేను चाव नी दाका वस्ते अदे नाक वस्ते ఉపకోగలుగుతున్నావు
లేదు నన్ను వదిలి వెళ్ళిపో వీలేదు ఎక్కడో అక్కడ నువ్వు ప్రాణాలతో ఉన్నావు అనుకుంటూ నేను చచ్చిపోతాను వీలేదు వెళ్ళిపో నా వల్ల కాదు నన్ను చంపుకో నేను చచ్చే లోపలే నువ్వు నన్ను చంపొద్దు నన్ను ప్రశాంతంగా చచ్చిపోనే నన్ను వదిలి వెళ్ళిపో नाना गीत का परिस्थिति बागलेदु चाला बाध पड़तोंदी आस्पत्रि फोन गीतं तीसुकोस्तुन्नानु अम्मा गीत बट्टलो विसद्दु मल्ली इंको सर्जरी चेयाली कानी अदि भरिंचगलदा अनेदि अनुमानम गीत एक्कडा प्रकाश वद्दु निन्नु चूडटं एं चेतो दानिकि इष्टं लेदु मी इद्दरि मध्य एं जरिगिंदो नाकु तेलियदु कानी दानिकि मात्रं निन्नु चूडटं इष्टं लेदु बहुशा अदे चिवरि कोरिक कावच्चु प्लीज पसिबिड एड़ पाप लेदु अदि चितिकिपोयिंदि दानि अलागे वदिलिपेट्टु बाबु वदिलिपेट्टु तिरिगी माकु दक्किंचंडि प्लीज
ओ पापा लाली जन्म के लाली प्रेम के लाली आड़ना ओ पापा लाली సర్జరీ చేసేప్పుడు తిరిగి హార్ట్ బ్లాక్ డెవలప్ అయింది. పేస్ మేకర్ ఇన్సర్ట్ చేశాం. ఈత గుండె దానికి ఎలా తట్టుకుంటుందో
వెయిట్ చేసి చూడాలి. గీత ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇంకా కోమాలోనే ఉందమ్మా. వెంటిలేటర్ పెట్టాం. కోమాలోంచి బయటపడితే గాని చెప్పలేం. కోమా నుంచి ఎప్పుడు బయటపడుతుంది? తెలీదమ్మా, తెలీదు. బాబు, ఎవడు బాబు ఇది? ఉన్నట్లుండి ఊరికి బయలుదేరుతున్నారు. ఏమైంది బాబు? మీరు గీత సంతోషంగానే ఉన్నారు కదా, ఇప్పుడేమైంది బాబు? చెప్పండి బాబు. మాట వినిపిస్తోందమ్మా, నాలుగు చూపించు. Thank you.
మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.